హలో ఎవ్రీవన్, డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే తప్పకుండా మీ బాడీని కండిషన్లో పెట్టుకోవచ్చు. మంచి డైట్ తీసుకోండి. ఆయిల్ ఫుడ్ అనేది మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకుంటే తప్పకుండా మీ బాడీ మీకు స్ట్రెంగ్త్ ఇచ్చే విధంగా మీ బాడీ తయారవుతుంది. ఫుడ్ మంచి ఫుడ్ తీసుకోండి. చాలామంది ఆయిల్ ఫుడ్ను తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఈ మధ్య బిర్యానీ, బగారన్నం ఇలాంటిది అవాయిడ్ చేయండి. లైట్ ఫుడ్ తీసుకోండి. ఈజీగా జీర్ణమయ్యే ఆహారాన్ని మీరు తీసుకోండి. అందులో మీ డైట్లో చూసుకోండి డ్రై ఫ్రూట్స్ రాత్రిపూట నానేసి పొద్దున తినాల్సి ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో చాలామంది పూరి తింటూ ఉంటారు. పూరి అనేది మీరు అవాయిడ్ చేయాలి. పూరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి మీకు హెల్త్కి చాలా ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే మీరు రన్నింగ్ చేస్తున్నప్పుడు వామితింగ్ రావడం కానీ, తల తిరగడం కానీ, బాడీ టైట్గా ఉండడం కానీ అలా అవ్వడానికి ఆస్కారం ఉన్నది. ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఇంకా చాలామంది ఈ సోరకాయ అంటారు కదా, సోరకాయ, ఆనకాయ అంటారు కదా, అలాంటిది ఇప్పుడు అవాయిడ్ చేయాలి మీరు. ఎందుకంటే అది మీ బాడీలో ఉన్న హీట్ని తీసేస్తే మీకు జలుబు అవుతుంది. రన్నింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ సోరకాయ అనేది, పూరి అనేది రెండు అవాయిడ్ చేయండి. ఇంకా మీరు గ్రౌండ్ నుండి వెళ్ళేటప్పుడు గ్రౌండ్ దగ్గరలోనే రాగుల జావ ఉంటుంది. తప్పకుండా రాగుల జావ అనేది మీరు తాగాల్సి ఉంటుంది. అది మన బోన్స్ని బాగా ఐరన్గా స్ట్రాంగ్గా చేస్తుంది. అందులో ఐరన్ బాగా ఉంటుంది. ఇంకా మన బాడీలో ఉన్న ఫ్యాట్ని అంతా కరిగించడానికి రాగుల జావ చాలా ఉపయోగపడుతుంది. రాగుల జావ అనేది మీ యొక్క డైట్లో చేర్చుకోండి. ఇంకా మిల్క్, ఎగ్, ఫ్రూట్స్ ఇవన్నీ మీ డైట్లో చేర్చుకోనండి. కంపల్సరీ మార్నింగ్ అనేది మీరు బ్రేక్ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది. చాలామంది డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు మార్నింగ్ కొంతమంది తినక ఓన్లీ లంచ్ డిన్నర్ తింటూ ఉంటారు. మార్నింగ్ తినకుండా ఎవరైతే డైట్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఫ్యూచర్లో షుగర్ వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మార్నింగ్ అనేది కంపల్సరీ తినాలి. ఓకే, తర్వాత లంచ్లో రైస్ కానీ అలా ఉండాలి. నైట్ రోటీ, ఫ్రూట్, మిల్క్ ఇలాంటిది కొంచెం డైట్ని మీరు సెట్ చేసుకుంటే తప్పకుండా మీరు మంచి ఒక పర్ఫార్మెన్స్ని మీ బాడీని చేసుకోవచ్చు. మీ బాడీ సహకరిస్తే తప్పకుండా మీరు మెరిట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మంచి డైట్ తీసుకోండి. పూరి అవాయిడ్ చేయండి. ఇంకా ఆయిల్ ఫుడ్, ఇంకా వేరే బిర్యానీ ఇలాంటి ఆయిల్ ఫుడ్ ఏదన్నా కూడా వాటిని అవాయిడ్ చేయండి. తప్పకుండా మీ బాడీ కంట్రోల్లో పెట్టుకుంటే మీరు ఎక్కువ మెరిటిన్ చేసే అవకాశం ఉంటుంది. మంచి డైట్ తీసుకొని మంచిగా సక్సెస్ఫుల్గా కావాలని తెలియజేస్తుంటున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్లో ఇంకా చాలా రకాల వీడియోస్ని నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను. అన్ని వర్కౌట్స్ మంచి క్లీన్ ఎక్స్ప్లెనేషన్గా ఉంటుంది, స్లో మోషన్లో కూడా. చూడండి, ఫాలో అవ్వండి. స్పార్టన్ రవి అని ఉంటుంది.